దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరాళము చేయును. దేవాది దేవుడు మన ముందు వచ్చి మన త్రోవలన్నీ మనం ఎటెళ్తే అటు అన్ని సరాళం చేస్తానంటున్నాడు. అంటే చక్కగా క్లియర్గా ఏ అడ్డులు లేకుండా అడ్డులు తొలగించి లోయలను సమభూమిగా చేస్తాడు, ఎత్తులను సమభూమిగా చేసి ఆయన సరాళం చేస్తానంటున్నాడు. ఎప్పుడు ఎవరికి ఆయన సరాళం చేస్తాడు? 6వ వచనం అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరాళం చేస్తాడు. అంటే మన ప్రవర్తన అంతటిలో, మన ప్రవర్తన అంతటిలో, మనం కూర్చోవటంలో, మనం లేవటంలో, మనం నడవటంలో, మనం ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, అన్నిటిలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. ఆయనకి ఇష్టం లేని పనులు చేయటం మనం మానేయాలి. ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకొని ఆయన ఇష్ట ప్రకారం మనం జీవిస్తామో ఆయన మన త్రోవలన్నీ సరాళం చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కింద అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నాకు చాలా టాలెంటెడ్, నేను నాకు అన్ని తెలుసు, నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు అనుకోవద్దు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే నిశ్చయంగా మన త్రోవలన్నీ సరళమవుతాయి. ఇంకొక మాట మీకు నేను చూపిస్తాను. 143వ కీర్తనలో దావీదు భక్తుడి మాట అంటున్నాడు, 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. అయ్యా నా దేవుడవు నీవేనయ్యా, అయ్యా నాకు ఈ సంగతి నేర్చుకుంటే బాగుండు. నీ చిత్తానుసారంగా నీకు ఎలాగిష్టమో అలా నేను ప్రవర్తించున్నట్లుగా, అలా నేను నడుచుకున్నట్లుగా నాకు నేర్పించయ్యా. నేను అలా నడుచుకుంటే దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపిస్తుందయ్యా. అంటే దయగల దేవుని ఆత్మ సమభూమి అంటే అప్స్ అండ్ డౌన్స్ అన్ని లెవెల్ అయిపోయి సమభూమిగా అయిపోతాయి. అంతే ప్రశాంతంగా మనకి ఆటంకాలు ఏమీ లేకుండా. ఇందాక అన్నారు చూడండి, త్రోవలన్నీ సరాళం అంటే మనం ఎటు వెళితే అటు త్రోవలన్నీ సరాళం, ఇంకా మనకు అడ్డులు లేకుండా, అంటే మనకి ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా మన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. త్రోవలు సరాళం అవ్వాలంటే మన జ్ఞానం మీద మనం ఆనుకోకూడదు. దేవుని మన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. నా దేవుడు నీవేనయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా అని ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తే త్రోవలన్నీ సరళమైపోతాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పన, లూకా శుభవార్తలో 5వ అధ్యాయంలో అక్కడ పేతురు అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఆ భక్తుడు ఏమంటాడు చెప్పన, 5వ వచనంలో, ఏలినవాడా అంటాడు. అంటే నా దేవుడా, నన్ను ఏలేవాడా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను నా ఇష్టానుసారంగా, ఏమీ నాకు ప్రయోజనం లేకుండా పోయింది, అయితే ఇప్పుడు చెప్తున్నాను నీ మాట చెప్పిన నేను పనిచేస్తానయ్యా, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తానయ్యా అని, నన్ను ఏలేవాడివి నీవేనయ్యా, నీ మాట చెప్పును నేను చేస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. నీ మాట చెప్పును వల వేస్తానయ్యా. తీర్మానాలు అయితే చేసుకుంటాం చాలాసార్లు, కానీ ఆ ప్రకారం చేయు. కానీ కింద అక్కడ రాయబడింది, వారు అలాగు చేసి, అంటే ఏమైతే తీర్మానం చేసుకున్నారో అలా దేవుని చిత్తానుసారంగా వారు చేయటం ఆరంభించారు. విస్తారమైన చేపలు పడ్డారు, అంటే వారికి త్రోవలు సరళమైపోయినాయి. విస్తారమైన ఆశీర్వాదం అక్కడ పేతురు పొందినట్లుగా మనం చూస్తాం. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా ఈ విధంగా పొందాలనేదే దైవ సంకల్పం. కనుక ఈ విధంగా దైవ చిత్తానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని మీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మీరు ఒప్పుకొని ఆయన మాట ప్రకారం మీరు చేస్తే, ఇదిగో పేతురు జీవితంలో అద్భుత రీతిలో అద్భుత కార్యం చేసిన గొప్ప దేవుడు వింటున్న మనందరి జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అలా లోబట్టడానికి ఒక నిర్ణయం తీసుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను, మీరంతా నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రభు వారు వారి ప్రవర్తన అంతటిలో మీ అధికారానికి ఒప్పుకొని మీ చిత్తానుసారంగా జీవించడానికి చేయటానికి తీర్మానం చేసుకున్నారు. వారి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నీ చిత్త ప్రకారం చేయటానికి తీర్మానం చేసుకున్నారు. దయచేసి ప్రభు వారి త్రోవలు సరళం చేయండి, వారి పక్షాన అద్భుత కార్యాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.